ప్రస్తుతం రోజువారీ జీవితంలో కార్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. గ్రామాల్లో కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ పట్టణాల్లో నగరాల్లో కార్లను వినియోగించడం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో కారు ఉండనడంలో అతిశయోక్తి ఏం లేదు. మరి అలాంటి కారు ఎప్పుడు కనుగొనబడింది, ఎవరు దీన్ని ఆవిష్కరించారు, దాని వెనుక ఉన్న కథ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనిషి ఆదిమానవుడిగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ప్రయాణించడానికి తన కాళ్ళ మీద మాత్రమే ఆధారపడేవాడు. ఎప్పుడైతే ఆదిమానవుడు కాస్త రూపాంతరం చెంది మనిషిగా మారుతూ ప్రపంచంలో ఏ జంతువుకు లేని ఓ గొప్ప సాధనమైన మెదడును ఉపయోగించడం మొదలుపెట్టాడో, అప్పటి నుంచి నూతన ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మనిషి గుర్రాలు, ఎడ్లబండి, గాడిదలు, ఏనుగులు, ఒంటెల సహాయంతో ప్రయాణించడం నేర్చుకున్నాడు. అంతటితో ఆగాడ లేదు. అంతకంటే వేగంగా ప్రయాణించే విధంగా ఏదైనా కనుగొనాలని ప్రయత్నాలు కొనసాగాయి. 1769లో మొట్టమొదటి వాహనాన్ని కనుగొన్నట్టుగా నికోలస్ జోసెఫ్ కగ్నాట్నో పేర్కొంటారు. కానీ కొంతమంది ఈయన తయారు చేసిన 3 చక్రాల వాహనం అసలు నడవలేదని చెప్తారు. మరికొంతమంది ఫెర్డినాండ్ వెర్బిస్ట్ అనే ఆయన ఆవిరితో నడిచే కారును 1672లో కనుగొన్నట్టు చెప్తారు. ఆవిరితో పనిచేసే కారు రోడ్లపై ఎక్కువ కాలం పరిగెత్తలేకపోయింది. ఆవిరి ఇంజన్ చాలా బరువుగా ఉండటం, దీని నియంత్రణ సులభంగా జరగకపోవటం వలనే ఇది 4 కాలాల పాటు నిలదొక్కుకోలేకపోయింది. 19వ శతాబ్దంలో యంత్ర సహాయంతో పనిచేసే రోడ్డు రవాణా సాధనం ఆవశ్యకత క్రమంగా తీవ్ర రూపం దాల్చింది. 1863లో ఎటిన్ లెనాయిర్ అనే ఫ్రాన్స్ ఇంజనీరు మామూలు బొగ్గు వాయువుతో పనిచేసే ఇంజన్ని నిర్మించి దీనితో ఒక చిన్న కారును నడపగలిగాడు. వియన్నాకి చెందిన సిగ్ఫ్రీడ్ మార్కన్ అనే మరో ఇంజనీర్ 1875లో తొలిసారిగా ఆస్ట్రియా రాజధాని పట్టణ వీధుల్లో పెట్రోల్తో కారును నడిపాడు. కానీ శబ్దం ఎక్కువగా ఉంటుందనే కారణంతో పోలీసులు దీన్ని నిషేధించారు. 1884లో ఇంగ్లాండ్కు చెందిన ఎడ్వర్డ్ జెట్లర్ ఇదివరకటి ఇంజన్ని మెరుగుపరిచి పెట్రోల్తో నడిచే 3 చక్రాల సైకిల్ని ప్రదర్శించాడు. కానీ ఇలాంటి కొత్త వాహనాలు బహుశా ప్రచారంలోకి రావటానికి తగిన వాతావరణం అప్పట్లో అక్కడ లేదు. ఇంగ్లాండ్లో ఆ రోజుల్లో ఒక చట్టం ఉండేది. దాని ప్రకారం గుర్రం లేని ఏ వాహనం నగర ప్రాంతాల్లో గంటకు 2 మైళ్ళ వేగం కంటే ఎక్కువగాను, ఊరి బయట 4 మైళ్ళ వేగం కంటే ఎక్కువగాను వెళ్ళటానికి వీలు లేదు. ఈ చట్టం మూలంగా అక్కడ వాహన పరిశోధనలన్నీ నిలిచిపోయాయి. వాటి కోసం చేసిన ఖర్చంతా బూడిద పాలైంది. జర్మనీలో ప్రయోగాలు చురుగ్గా సాగాయి. 1872లో నికోలస్ అగస్ట్ ఆటో అనే ఇంజనీర్ వాయు ఇంజన్ని కనిపెట్టాడు. ఆవిరి ఇంజన్లలో లాగా ఇంధనం యంత్రం లోపలి భాగంలోనే దహనమవుతుంది. ఈ ఏర్పాటుతో ఉష్ణం వృధా కావటాన్ని తగ్గించుకునే వెసులుబాటు దక్కింది. ఇక ఆ తరువాత కార్ల్ బెంచ్ ఓ 3 చక్రాల కారును రూపొందించాడు. బెంచ్ నిర్మించిన కొత్త నమూనా ఇంజన్తో పాటు 1877లో జేమ్స్ స్టాన్లీ కనుగొన్న డిఫరెన్షియల్ గేర్ అనే సాధనాన్ని కూడా తన 3 చక్రాల కారు నిర్మాణంలో అమర్చాడు. 1885లో ఒకరోజు అతని వర్క్షాప్కు దగ్గరి మైదానం చుట్టూ కొత్త కారులో ఒకసారి తిరిగేసరికి గర్వంతోనూ సంతోషంతోనూ బెంచ్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. కానీ పట్టరాని ఆ భావోద్వేగంతో కారు గోడకు ఢీకొట్టడంతో మొదటి ప్రయోగం విఫలమైంది. ఆ నమూనాను కొద్దిపాటి మార్పులతో మళ్ళీ నిర్మించి 1887 పారిస్ ప్రదర్శనలో చూపెట్టాడు. కానీ దీని గురించి ఎవరూ అంతగా పట్టించుకోలేదు. 1 సంవత్సరం తరువాత మూనిచ్ నగర వీధుల్లో దీన్ని నడుపుకుంటూ వెళ్ళినప్పుడు ఆ కారు గొప్ప సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు డేమ్లర్ 4 చక్రాలతో నడిచే తొలి కారును 1886లో నిర్మించాడు. ఇందులో అతడు 1.5 HP ఇంజన్ని వాడాడు. ఇది గంటకు 18 మైళ్ళ వేగంతో పోసాగింది. 3 ఏళ్ల కృషి ఫలితంగా 4 కూర్చోవటానికి వీలైన కారుని డేమ్లర్ 1889 పారిస్ ప్రదర్శనలో చూపెట్టాడు. అతని అంగీకారంతో ఒక ఫ్రాన్స్ కంపెనీ ఇలాంటి కార్లను పెద్ద ఎత్తున తయారు చేయటం మొదలుపెట్టింది. అప్పటి నుండి మోటార్ కారు నిర్మాణంలో ఫ్రాన్స్ అగ్రస్థానంలో ఉంటుంది. మొదటి మోటార్ కారు చూడటానికి అమెరికా కొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. అమెరికా రోడ్లపై పెట్రోల్తో నడిచే మొదటి వాహనం 1893లో నిర్మించబడింది. ప్రస్తుతం కార్ల నిర్మాణ సంస్థలు 10ల సంఖ్యలో ఉన్నాయి. మారుతి సుజుకి, మెర్సిడెజ్ బెంజ్, BMW, ఆడి, హ్యూండాయ్, ఫియాట్,
ఫోర్డ్ సహా ఇండియాలో మహేంద్ర టాటా కంపెనీలు ఉన్నాయి। భారత్ లో మధ్యతరగతి కుటుంబాలు మారుతి సుజుకి టాటా మహేంద్ర కార్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।